నమస్కారం. శ్రీ జయ ఆర్ట్స్ ఛానల్ ప్రేక్షకులకు వినాయక చవితి నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు. వినాయక చవితి రోజు నుంచి మనం వినాయకునికి సంబంధించిన ఎన్నెన్నో విశేషాలను వినాయక చవితి విశేషాలు అనే ఈ కార్యక్రమం ద్వారా రోజుకో కథగా గానీ లేదా ఒక చిన్న చిన్న బిట్లుగా గానీ మంచి మంచి విశేషాలు చెప్పుకుంటూ ఉన్నాం. అలాగే ఈ రోజు కూడా మంచి మంచి విశేషాలు చెప్పబోతున్నాను. ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరేం చేయాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడాలి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కండి. మా ఛానల్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద ఉన్న కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. మా వీడియోలు మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా ఈ రోజు వినాయక చవితి విశేషాలు అనే కార్యక్రమంలో ఖైరతాబాద్ వినాయకునికి సంబంధించిన విశేషాలను చెప్పుకుందాం. రాజధాని హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా వినాయకుని విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు. 11 రోజుల పాటు జరిగే ఈ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ మేళాలో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుండే కాకుండా భారతదేశంలోని ఇతర రాష్ట్రాల నుండి కూడా వేలాది మంది భక్తులు వచ్చి ఈ భారీ ఎత్తైన వినాయకుడిని దర్శిస్తారు. 11వ రోజున హుస్సేన్ సాగర్ సరస్సులో వినాయకుడిని నిమజ్జనం చేస్తారు. ఇప్పుడు ఈ వినాయకుని చరిత్ర తెలుసుకుందాం. '54లో ఖైరతాబాద్ కౌన్సిలర్ గా ఉన్న సింగరి శంకరయ్య ఈ గణేష్ ఉత్సవాలను నిర్వహించడం ప్రారంభించారు. 1954లో ఒక్క అడుగు ఎత్తు విగ్రహంతో మొదలు పెట్టిన ఉత్సవాలు 60 ఏళ్ల వరకు ఏడాదికి ఒక్కొక్క అడుగు పెంచుతూ 2014 నుండి ఒక్కొక్క అడుగు తగ్గిస్తూ వస్తున్నారు. విగ్రహం ఎత్తు తగ్గిన రూపకల్పనలో ప్రతి సంవత్సరం వైవిధ్యతను చాటుతున్నారు. ప్రస్తుతం శంకరయ్య సోదరులు సింగరి సుదర్శన్ వినాయకుని ఏర్పాట్లు చూసుకుంటున్నారు. ఇక ఈ వినాయకుని విగ్రహానికి సంబంధించిన విశేషాలేంటో తెలుసుకుందాం. తొలినాళ్లలో హైదరాబాద్ నగరం అంతా వినాయకులను నిమజ్జనం చేసినా ఇక్కడ మాత్రం 20 రోజుల నుండి నెల రోజుల వరకు ఉత్సవాలు నిర్వహించేవారు. 1960లో ఏనుగుపై వినాయకుని ఊరేగిస్తూ సాగర్ కి తీసుకువెళ్లి నిమజ్జనం చేశారు. 11 అడుగుల విగ్రహాన్ని తయారు చేసినప్పుడు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. 1982లో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఖైరతాబాద్ ఉత్సవ నిర్వాహకులను కలిసి 11 రోజులకే నిమజ్జనం చేసేలా ఒప్పించారు. 1982లో రెండు పడవలను కలిపి వాటిపై విగ్రహాన్ని పెట్టుకుని హుస్సేన్ సాగర్ మధ్యలోకి తీసుకువెళ్లి నిమజ్జనం చేశారు. ఇక్కడ మొదటి నుండి లడ్డు ఏర్పాటు చేయడం లేదు. 2011లో కాకినాడ సమీపంలోని తాపేశ్వరానికి చెందిన సురుచి ఫుడ్స్ నిర్వాహకులు మల్లిబాబు 500 కిలోల లడ్డూను గణపతి చేతిలో ఉంచారు. ఓసారి వినాయకుణ్ణి వాహనంపై ట్యాంక్ బండికు చేర్చి నిమజ్జనం చేసేందుకు క్రేన్ రాకపోవడంతో నెల రోజుల పాటు ట్యాంక్ బండుపైనే ఉంచారు. టీవీలోనే కాకుండా 1983లో సినిమాల్లో కూడా ఖైరతాబాద్ వినాయకులు కనిపించారు. కళా తపస్వి కె విశ్వనాథ్ దర్శకత్వం వహించిన సాగర సంగమం చిత్రం షూటింగ్ కోసం నటుడు కమల్ హాసన్ ఒక రోజంతా చిత్రీకరణలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ శోభన్ బాబులు కూడా అప్పట్లో గణపతిని దర్శించుకున్నారు. తమిళనాడుకు చెందిన శిల్పి రాజేంద్రంతో పాటు దాదాపు 150 మంది కళాకారులు 3 నెలల పాటు బృందాలుగా పనిచేసి వినాయకునికి రూపకల్పన చేస్తారు.
2013లో 59 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 59 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలోని తాపేశ్వరం గ్రామానికి చెందిన మల్లిబాబు తయారు చేసినటువంటి 4200 కిలోల లడ్డును స్వామివారి చేతిలో ఉంచారు. 2015లో 6000 కిలోల బరువు ఉన్న లడ్డును పెట్టారు. 2018 నుండి పర్యావరణ అనుకూలమైన బంకమట్టి విగ్రహానికి అంటే ఆ విగ్రహాన్ని తయారు చేయడానికి గణేష్ ఉత్సవ కమిటీ అంగీకరించింది. ఈ ఏడాది అంటే 2022లో శ్రీ పంచముఖ లక్ష్మీ గణపతి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు ఖైరతాబాద్ గణేష్. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్, తెలంగాణ ప్రభుత్వ సూచనలతో 60 ఏళ్లలో మొట్టమొదటిసారిగా ఖైరతాబాద్ వినాయకుడిని మట్టితో తయారు చేశారు. జూన్ 10 నుంచి వినాయక విగ్రహం తయారీ పనులు ప్రారంభమయ్యాయి. 150 మంది కళాకారులు విగ్రహ తయారీలో పాల్గొన్నారు. వినాయకుడి కళ్ళు పెట్టడంతో విగ్రహ తయారీ పూర్తయింది. ఈ సంవత్సరం 50 అడుగుల ఎత్తుతో గణేశుడు దర్శనమిస్తున్నారు. ఖైరతాబాద్ గణేశునికి కుడివైపున శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి, ఎడమ వైపున శ్రీ త్రిశక్తి మహాగాయత్రీదేవి కొలువుతీరారు. గణేష్ నిమజ్జనం హుస్సేన్ సాగర్ లోనే జరగబోతుంది. ఖైరతాబాద్ గణేష్ తయారీకి 50 లక్షల రూపాయల వ్యయమైంది. ఇవి ఖైరతాబాద్ వినాయకునికి సంబంధించిన విశేషాలు. ఎక్కడెక్కడి నుండో వచ్చి కుటుంబ సమేతంగా లైన్ లో గంటల తరబడి ఎదురు చూసి మరీ స్వామివారిని దర్శనం చేసుకుని ఆయన కృపకు పాత్రులవుతున్నారు భక్తులు. వీలైతే మీరు కూడా తప్పకుండా వీలు చూసుకుని ఆ స్వామిని దర్శించి పూజించి ఆయన అనుగ్రహాన్ని పొందుతారని ఆశిస్తున్నాను. రేపటి కార్యక్రమంలో వినాయక చవితి విశేషాలు అనేటువంటి కార్యక్రమంలో మరికొన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.